ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనం ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండం 22వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుతా తల్లి. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారితో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళాడు. Early the next morning, Abraham got up and loaded his donkey. He took with him two of his servants and his son Isaac. When he had cut enough wood for the burnt offering, he set out for the place God had told him about. గణుడవైన మా తండ్రి, ఉదయకాలం మీరు మాకు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఎవరికి నీ లేని గొప్ప భాగ్యాన్ని ఉదయాన్ని మమ్మల్ని లేపి నీ సన్నిధిలో కూర్చుండబెట్టావు. నిన్ను స్తుతిస్తున్నావు, నేను ప్రార్థిస్తున్నావు. చిన్న మందంగా నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కలని చెప్పారు, మీకు వందనాలు. నిజమే, ఈ లోక సంబంధమైన భోజనపు బల్ల మాత్రమే కాకుండా పరమ నుండి దిగివచ్చిన నీ బల్లలో మేము పాల్గొనడానికి, మా బిడ్డలు బల్ల చుట్టూ కూర్చోవడానికి నీవు ఇచ్చిన గొప్ప భాగ్యం కొరకు వందనాలు ప్రభా. భయంకరమైన రోగముల చేత ప్రపంచం అల్లాడుతూ ఉండగా మేమైతే నేను స్తుతించడానికి, వారి కొరకు ప్రార్థించడానికి మీరు మమ్మల్ని లేపారు, మీకు స్తోత్రాలు. ఎవరు ఇబ్బంది పడుతున్నారో ఆ ఇబ్బంది, ఆ ఇరుకు నుంచి విడిపించడానికి మమ్మల్ని లేపావు. ఆ ప్రార్థన నీ దివ్య పాదపీఠం ఎదుట నిలవబడ్డానికి సహాయం చేయండి ప్రభు. భయంకరమైన దినాల్లో ఉన్నాం అమెరికా దేశం, మరి ముఖ్యంగా స్పెయిన్ దేశం. నీ బిడ్డలు ప్రేమ కుమార్ని బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం, అల్లాడుతూ ఉన్నా. ఆ పరిస్థితుల మధ్యలో నువ్వు చాలిన దేవుడుగా నిలవబడమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. ఉదయం కొన్ని నిమిషాలు నీ పర సంబంధమైన మాటలు మా నోట ఉంచి మేము ప్రభు నీ సన్నిధిలో ఎలాగూ నిలవాలో, ఎలాగూ నిలిచారో మేము నేర్చుకోవడానికి సహాయం చేయండి. యేసు పరిశుద్ధనామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. నిన్నటి దినాన్ని దేవుని వాక్యములో నుంచి మనం కొన్ని సత్యాలు నేర్చుకుంటూ వచ్చాం. మార్కు శుభవార్తమానం 1:35 ప్రకారంగా ఆయన పెందలకడే లేచిన వాడిగా మనం చూచాం. ఈ దినాన్ని 2వ అంశంలోనికి మనం వెళుతున్నాము. ఒక వ్యక్తి భక్తిలో ఎదుగుదల జీవితమును గురించి, భక్తి జీవితంలో ఎలాగున వృద్ధి పొందుట, ఎలాగూ వృద్ధి పొందాలో దేవుని వాక్యం స్పష్టంగా మాట్లాడుతుంది. జీవితములో వృద్ధి పొందాలి, దేవుని బిడ్డలారా, పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాల కొరకు మనం ఎలాగున లేవాలి అనే సత్యాన్ని ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనే మాటతో ప్రారంభమవుతుంది అబ్రహాము జీవితం. దేవుని బిడ్డలారా, తెల్లవారినప్పుడు అనే మాట మనము ఈ భాగములో మనం చూస్తాం. అబ్రహాము యొక్క భక్తి జీవితం యొక్క నడవడిని మనము చూస్తాం. దేవుడు చెప్పాడు, దేవుడు మాట్లాడాడు, దేవుడు కావాలని కోరాడు. దాని నిమిత్తమై అతడు ఏ రీతిగా వృద్ధిని, పురోవృద్ధిని తన జీవితంలో దేవుని చిత్తానికి కట్టుబడాలి అనేది తెల్లవారినప్పుడు అబ్రహాము లేచిపోయాడట. తెల్లవారినప్పుడు అబ్రహాము తనకున్నటువంటి స్థానమును విడిచిపెట్టినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఈ ఉదయకాల సమయము చాలా ప్రశస్తమైన సమయం. లోకం, దేవుని బిడ్డలారా, ఒక దూరంగా ఉన్న పరిస్థితుల్లో అబ్రహాము చాలా దగ్గరగా రావడానికి ఒక సమయాన్ని ఎన్నుకుంటూ వచ్చాడు, ఒక సమయాన్ని పాటించడానికి ఇష్టపడుతూ వచ్చాడు, ఒక సమయము కొరకు వేచి ఉన్నట్టు మనం చూస్తాం, ఒక సమయము కొరకు సిద్ధపడి సిద్ధపరచబడిన స్థలములోనికి వెళ్ళడానికి ఎర్లీ ఇన్ ద మార్నింగ్ అనే మాటలో తెల్లవారినప్పుడు మొదటి భాగం దేవునికి ఇవ్వగలిగితే మనకి ఏది మనకి ఇష్టమో ఆ ఇష్టమైన సమయాన్ని దేవునికి ఇవ్వగలిగితే మనము ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. నీ పిల్లలు నీ బల్ల చుట్టూ అనే మాటలో ఈ భక్తి నడవడి, ఈ భక్తి
యొక్క నడిపింపు మన దేవుడు చూస్తున్నట్టు మనం చూస్తాం. నెంబర్ వన్, దేవుని సన్నిధిలో దేవుని సహవాసం, దేవుని యొక్క చిత్తము, తన జీవితము వృద్ధి అవడానికి ఆయన చేస్తూ ఉన్న కార్యాలు ఈ ఉదయకాల సమయంలో ఒకటి రెండు మనం చూద్దాం. లేచాడు అబ్రహాము, మొదట తన గాడిదకు గంట కట్టాడు. వెళ్ళనయ్యున్న వాహనమును సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. వెళ్ళవలసిన స్థలమునకు, వెళ్ళవలసినటువంటి ప్రదేశమునకు మొదట అన్ని అయిన తరువాత గాడిద దగ్గరికి రావడం లేదు, కానీ అతడు మొట్టమొదట లేచిన విని వెంటనే గాడిదకు గంత కడుతున్నట్టు మనము చూస్తాం. రెండవ భాగములో తన పని వారిని ఇద్దరుని అతడు సిద్ధము చేస్తున్నట్టు మనం చూస్తాం. తన పనివారిలో ఇద్దరిని, రెండవది తన కుమారుడు ఇస్సాకును వెంటబెట్టుకొని అనే మాటలు, ఏదేది ఎప్పుడు అవసరమో, ఏదేది దేవుని కొరకు వెళ్ళడానికి, దేవుని చిత్తము కొరకు నడవడానికి ఏమి అవసరతలో అవి వాటిని చాలా జాగ్రత్తగా సిద్ధము చేస్తున్నట్టు. ఇవి చేసిన తరువాత అతడు ఆ మాటలు మనము చూస్తూ ఉన్న ఆ మాటలలో కట్టెలను చీలుస్తూ ఉన్నాడు. రెండవది లేతి లేచి దేవుడు తనతో చెప్పునట్టు ఆ చోటికి వెళతా ఉన్నాడు, లేచుతూ ఉన్నాడు, లేస్తూ ఉన్నాడు. అన్ని విషయాలు, మొదటి లేచింది సిద్ధపాటు కొరకు, రెండవది లేచింది దేవుని యొక్క చిత్తము నడిపింపు కొరకు లెగుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని మనము లెగిస్తాము. కొన్నిసార్లు మళ్ళా మనకి టైం ఉందరే, మనం కొంచెంసేపు ఉందాం, ఇంకొంచెంసేపు మొదటి లేవడంలో, రెండవ లేవడంలో ఇక టైం అయింది, మనం ఈ స్థలము మంద కాదు, దేవునిని ఆరాధించడానికి వెళ్ళాలి. మనం ఏమి నేర్చుకుంటున్నాం, మనం ఏమి నేర్పుతున్నాం? దేవుని బిడ్డలారా, అబ్రహాము తన కుమారుడికి ఏమి నేర్పిస్తూ ఉన్నాడనంటే, నాయన నేను నీకంటే ముందు లేచిన వాడును, నీ కొరకాయ మన ప్రయాణము కొరకాయ గాడిదను సిద్ధం చేసిన వాడిని, పనివాడిని సిద్ధం చేసిన వాడిని, నిన్ను సిద్ధం చేస్తున్న వాడిని, నీ ఎదుట కట్టెలు చీల్చి దేవుని బిడ్డలారా ఆ దహన బలి కొరకు, దేవుని బిడ్డలారా ఆ స్థలమునకు వెళ్ళుటకు ముందు తన సిద్ధపాత్ర అంతటినీ తన ఎదుటి చేస్తున్నట్టు మనము చూస్తూ ఉన్నాం. అతనికి తెలియదులే, మనం ఏం తెలిస్తాములే అనేది కాదు, కానీ మనము లేచినప్పుడు, మనము సిద్ధపడుతున్నప్పుడు, మనం అవసరత వచ్చినప్పుడు ఆ బిడ్డను వెంటబెట్టుకొని వెళ్ళక మునుపు అతడు కట్టెలను చీలుస్తూ ఉన్నాడు. నాయన నిన్ను నేను కూడా నా దేవుని కొరక ఎలాగున చేల్చబడుతూ ఉన్నప్పుడు, అనుకున్న సమయాన్ని మనం ఇవ్వగలిగినప్పుడు, మనల్ని మనము కట్టెలు మాత్రమే కాదు, మనల్ని మనం ఆ సమయంలో నుంచి చీల్చుకొని మనము దేవుని సన్నిధికి వెళ్ళగలిగినప్పుడు, దేవుని సహవాసము కొరకు వెళ్ళగలిగినప్పుడు, ఉన్న సమయమును చేల్చగలిగిన అనుభవంలో ఉన్నప్పుడు, ఉన్న సమయాన్ని ప్రత్యేకంగా దానిని భద్రము చేయగలిగినప్పుడు, 24 గంటల సమయంలో ఒక శ్రేష్టమైన సమయాన్ని చేర్చగలిగి దేవునికి ఇవ్వగలిగిన అనుభవంలో ఉన్నప్పుడు, దేవుని సన్నిధి భక్తి జీవితంలో మనము వృద్ధి పొందగలం, మనము పురోభివృద్ధి పొందగలం. కనుక ఉన్న సమయాన్ని, అనుకూలమైన సమయాన్ని మరల్చడం కాదు, మరల్చడం కాదు, శ్రేష్టమైన సమయాన్ని, ఉదయకాలపు ఆ సమయాన్ని చీల్చి అది దేవుని కొరకై సిద్ధము చేయబడినప్పుడు మనము అద్భుతం చూస్తాం. కనుక చీల్చడం, సమయాన్ని చీల్చడం రావాలి మనకి, సమయాన్ని ప్రత్యేకపరచడం రావాలి. మొదటి సమయాన్ని దేవునికి ఇవ్వడం మనకి రావాలి, దేవుని సన్నిధిలో పెనుగులాడుట రావాలి. ఏమి నేర్పిస్తున్నాడు అబ్రహాము ఇస్సాకున కంటే, ఉదయకాల సమయం శ్రేష్టమైన సమయం, దీనిని చేర్చగలిగితే నీ జీవితము ఆశీర్వాదకరంగా ఉంటుంది, మన జీవితాలు దీవునికరంగా ఉంటాయి. దేవుని బిడ్డారా, ఈ దినాన్ని ఆ చేర్చడానికి మరి గాడిద కొరకు ప్రత్యేకమైన సమయాన్ని,
తన పని వారి కొరకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని, తన కుమారుడి కొరకు ఒక ప్రత్యేకమైన సమయాన్ని, అంత మాత్రమే కాదు కట్టెలను చీల్చి దేవుని బిడ్డారి దినాన్ని కఠినమైన మరి అవసరార్థమైన ఆ జీవితంలో ఒక ప్రత్యేకమంత ఏదైనా ఉంటే దేవుని కొరకు వారిని మనము భద్రం చేయగలిగినప్పుడు కుటుంబం అంతా ఆశీర్వదించబడుతుంది, కుటుంబం అంతా దీవించబడుతుంది, కుటుంబం అంతా వృద్ధిని పొందుతాం. ఏమిచ్చారు మీ తల్లిదండ్రులు, ఏమి కట్టబెట్టారు మీ తల్లిదండ్రులు, ఏమి మీ కొరకు సంపాదించారు? అవును లోకములో ఉన్నవి అనేకము సంపాదిస్తూ బిడ్డల కొరకు భద్రము చేస్తూ ఉన్నాము. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయము తెల్లవారినప్పుడు అబ్రహాము ఒక ప్రత్యేకమైన సమయాన్ని చీల్చుకొని ఆయన దేవుని ఎదుట నిలవబడుతూ ఉన్నాడు, చీల్చబడిన వాడిగా నిలవబడుతున్నాడు. మరి కొన్ని కొంత సమయాల్లో కొన్ని వచనాల్లోకి వెళితే మనం తన కుమారుణ్ణి తన హృదయములోంచి చీల్చడం మనం చూస్తాం. మరికొన్ని క్షణాలలో తన కుమారుడికి కొరకు ఇవ్వబడిన ప్రతి సమయాన్ని అతడు వేరైన మార్గములో తండ్రి చిత్తానికి ఎరిగిన వాడిగా అతడు చీల్చడం మనం చూస్తాం. నా కుటుంబములో నుంచి నువ్వు వేరై ఉన్నావు, నా సమయములో నుంచి నువ్వు వేరై ఉన్నావు, నా ప్రేమలో నుంచి నువ్వు వేరై ఉన్నావు, నేను వృద్ధాప్యములో నీ కొరకు కనిపెట్టి నిన్ను ప్రేమిస్తూ నిన్ను మాత్రమే నా దేవునికి ఆ ప్రేమను ఇచ్చే నేను నీవు పుట్టిన తర్వాత కొంత సమయాన్ని నా దేవునికి ఇవ్వలేకుండా ఉన్నానేమో, నా సమయాన్ని దేవునికి ఖర్చు పెట్టలేని వానిగా ఉండి ఆ ప్రేమను నీ వైపుకు మళ్ళించానేమో. అలాగున మన ప్రేమను మరొక వైపుకు మళ్ళిస్తూ ఉన్నప్పుడు దేవుడు పరిశోధిస్తాడు, దేవుడు పరిశీలిస్తాడు, దేవుడు మరలా వెళ్ళిపోతున్న వ్యక్తిని వెనుకకు తీసుకుని వస్తాడు. ఈ ఉదయకాల సమయంలో మనము భక్తి జీవితంలో వృద్ధిని పురోభివృద్ధిని మనము కలిగి ఉండడానికి, మానవ జీవితంలో చాలాసార్లు ఏమి ఇచ్చారు అనంటే మా బిడ్డలకు అవి ఇచ్చాము, ఇవి ఇచ్చాము, వీటిని సంపాదించాము. అవును, అవి సంపాదిస్తూ ఉండగానే మన బిడ్డల కొరకు పరలోకమును కూడా సంపాదించు వారిగా ఉన్నప్పుడు, సమయాన్ని చీల్చి దేవునికి లోబడినప్పుడు అద్భుతం మనం చూస్తాం. కనుక ఆ చీల్చడములో యేసు ప్రభు 1:35 మార్కులో ఇంకా చీకటి ఉండగానే ఆయన అరణ్యములోనికి వెళుతూ ఉన్నాడు. లోకము అరణ్యముతో కూడింది, లోకం అరణ్యముతో కూడింది, కారణం ఒక శ్రేష్టమైనటువంటి ఒక ఏదేను తోటను చేసి దానిని దేవుడైనటువంటి యెహోవా ఆదామునకు ఇచ్చినప్పుడు దేవుని మాట వినకుండా ఉన్న కారణము చేత ఏదేను తోట అరణ్యముగా మార్చబడింది. అరణ్యమైన స్థలమును తిరిగి తోటగా మార్చడానికి నా ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద నిలవబడవలసి వచ్చింది. దేవుని బిడ్డలారా, అరణ్యము అనబడిన ఆ స్థలమును తోటగా మార్చడానికి మన జీవితాల్లో కూడా అరణ్యమైపోతున్నామేమో, అరణ్య జీవితపు జీవితాన్ని జీవిస్తూ ఉన్నామేమో, మనకేమిలే మనకన్నీయు అని ఆ లోకములో చొరబడుతూ ఉన్నప్పుడు ఆ వృద్ధం ఆ యొక్క ఆలోచన తలంపులతో లోకపు వృద్ధితో మనం వెళ్ళిపోతున్నప్పుడు దేవుడు మనల్ని పట్టుకొని నీ భక్తి జీవితంలో కూడా నువ్వు వృద్ధి పొందచాలి, నీవి లోక సంబంధమైన వాటిలోనే నీ వృద్ధి పొందడం కానే కాదు, ప్రపంచము ఆ వృద్ధికి దూరంగా ఉంది, నేను నిన్ను పురోభివృద్ధి వైపుకి నడిపిస్తానని దేవుడు ఈ దినాన్ని తెల్లవారినప్పుడు అబ్రహామును దేవుడు లేపుతూ ఉన్నాడు. నీ కుటుంబంలో ఏది నీ మిక్కిలిగా ప్రేమిస్తున్నావో వెనుకకు తిరిగిరా, నన్ను నా మాటను నా ఆలోచన నీ దృష్టికి అంగీకారంగా ఉంచమనినప్పుడు అబ్రహాము తిరిగి తెల్లవారినప్పుడు మరి కుమారుడి యొద్దకు గాడిద యొద్దకు పనివారి దగ్గరికి వస్తున్నాడు. ఈ ఉదయం మనము కూడా మనకున్న సమస్తములో
ఆయన సన్నిధిలో చేరినట్లు ఆయన సహాయం కోరుతున్నాను.